తండ్రి గారు స్వర్గీయ వీరచంద్ర గారు ఆయన సంఘం డైరీ చైర్మన్ గా ఉండగానే ఆయన చనిపోయారు. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు రాష్ట్ర జిల్లాలో ఉన్న పాల ఉత్పత్తిదారులందరూ కూడా ఆయన సుదీర్ఘకాలం ఈ డైరీకి అందించిన సేవను దృష్టిలో పెట్టుకొని ఆయన జ్ఞాపకార్థం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవటం, మరి ఆయన పేరు మీద డివిసి హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఆ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పాల ఉత్పత్తిదారులకు కూడా మేము అవుట్పేషెంట్ సేవలు కావచ్చు, ఇతర సేవలు కూడా అందించడం జరుగుతూ ఉంది. ఐబీతో కూడిన వైద్యం మా లక్ష్యం ఒకటే, కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అందించడం, అలాగే రాయితీతో కూడిన వైద్యాన్ని మా పాల ఉత్పత్తిదారులకు అందించడమే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ ద్వారా రేపు 28వ తారీఖున క్యాత్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆయుష్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మనం క్యాత్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళకి కావాల్సిన కార్డియాలజీ సేవలు కూడా అందించడానికి 28వ నుండి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేదొకటే, ఏదైనా సరే సంగం డైరీ హాస్పిటల్ ద్వారా ప్రతి ఒక్కరూ దాని సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైతాంగం అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే సంగం డైరీ అనేది రైతుల చేత, రైతుల కొరకు, రైతుల కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ, రైతులే వాటాదారులు, రైతులే భాగస్వాములు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.